హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో వచ్చేసి గ్రూప్ ఫోర్కి సంబంధించి కటాప్ వీడియోస్ అనేటివి డిస్టిక్ వైజ్గా చేసుకోవడం అయితే జరుగుతుంది డిస్టిక్ వైజ్ మీరు కటాప్ అని కాదండి డిస్టిక్ వైజ్ పోస్ట్లు ఎన్నున్నాయి అయితే మీకు క్లియర్గా తెలుసుకోవాలి ఛానల్ చాలా వరకు చాలామందికి మనకు క్యాడర్ వైజ్ పోస్టులు అదేవిధంగా టోటల్ పోస్టులు అనేటివి తెలుసు బట్ ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చాలామందికి అయితే తెలియదు కాబట్టి ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి డిస్టిక్లో అవన్నీ కూడా మన వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం డైలీగా ఓకే ఈరోజు వచ్చేసి మనము ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ వికారాబాదు అదేవిధంగా మనము మెర్చల్ గిరి ఈ మూడు డిస్టిక్కి సంబంధించి అయితే మనము కటప్ వీడియోస్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే దాదాపుగా మనకు హైదరాబాద్ తర్వాత అతి తక్కువ కటప్ అతి తక్కువ కటప్ ఉండే డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే ఒక ఉమ్మడి రంగారెడ్డి మరియు మెర్చల్ మల్కాజ్గిరిలో అయితే ఖచ్చితంగా ఉంటే వికారాబాద్లో జస్ట్ పోస్ట్లు అనేది కొద్దిగా లెస్గా ఉండడం వల్ల కటప్ అనేది ఆ డిస్టిక్లో కొంచెం పెరిగే అవకాశం ఉంది కానీ మెర్చల్ అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డిలో వచ్చేసి మనకు అనే అనేది హైదరాబాద్ తర్వాత చాలా వరకు తగ్గే కటఅప్ అయితే ఈ డిస్టిక్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎక్కువ మంది మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు సార్ ఉమ్మడి రంగారెడ్డి చేయండి బ్రదర్ ఉమ్మడి రంగారెడ్డి చేయండి అందుకే జస్ట్ నేను ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్సే అయ్యింది నేను పోస్ట్ చేసి కమ్యూనిటీలో చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసము ఈ డిస్టిక్కి సంబంధించిన అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మిగతా డిస్టిక్ వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను దాంట్లో మీరు ఓట్స్ అయితే వేయండి దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ అనేవి రేపు మనమైతే చేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే వచ్చిన మార్క్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అలా కట్అప్ వీడియో అనేది కరెక్ట్గా చెప్పడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఈ డిస్టిక్ అంటే ఎక్కువ శాతం అడిగారు కాబట్టి ఓకే చేస్తున్నానండి వన్ ఫిఫ్టీ బిలో వచ్చిన వాళ్ళు మన దగ్గర వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఓట్స్ అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ వచ్చిన వాళ్ళు ఒక థర్టీన్ పర్సెంట్ వేశారు వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వచ్చిన వాళ్ళు ఒక నైన్ పర్సెంట్ ఓట్స్ అయితే వేయడం అయితే జరిగింది వన్ ఎయిటీ నుంచి వన్ నైన్టీ వచ్చే టూ పర్సెంట్ మాత్రం వేశారు వన్ నైన్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు సిక్స్ పర్సెంట్ అంటే ఇందులో ఓట్స్ వేసిన ప్రతి ఒక్కరు జెన్యున్గా వేశారని కాదు నాకు తెలిసినంత వరకు ఏ స్టూడెంట్స్ అయితే జెన్యున్గా ఓట్స్ చేస్తారో జెన్యున్గా అంటే సీరియస్ అస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే జెన్యున్గా మార్క్స్ అనేది ఓర్స్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే కటప్ అనేది క్లారిటీగా కరెక్ట్గా రావాలంటే దాదాపు మనకు తెలిసిన ఒక థౌజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి మనం చేసిన ఒక పోల్లో దాంట్లో వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అన్న ట్రూగా ఎక్స్పీరియన్స్ ఉండేసి ట్రూగా ఓట్స్ చేశారని ఉద్దేశించి కటాప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని బేజ్ చేసుకునే ఓకేనా అదేవిధంగా డిస్టిక్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఈ వీడియోలు అయితే క్లియర్గా మనం చూద్దాం రండి ఓకే మనకు వచ్చేసి రంగారెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగారెడ్డి తీసుకున్నట్లయితే రంగారెడ్డిలో తీసుకున్నట్లయితే మనకు జనరల్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ టోటల్గా మనకు ఫోర్ సిక్స్టీ ఫోర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఉన్న అంటే అతి ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్ ఏదంటే రంగారెడ్డిగా మనమైతే చెప్పుకోవచ్చు అండి రంగారెడ్డిలో వచ్చేసి మనకు ఫోర్ సిక్స్టీ ఫోర్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి కటఅప్ కూడా చాలా వరకు తగ్గే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి ఓపెన్ చూసుకున్నట్లయితే జనరల్ వచ్చేసి మనకు సెవెంటీ త్రీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఉమెన్కి సంబంధించి ఒక నైంటీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది జనరల్కి సంబంధించి సెవెంటీ త్రీ పోస్టులకు గాను వన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ పోస్టులు అంటే దాదాపు చెప్తున్నా ఒక మైనస్ ఫైవ్ మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది బట్ నేనైతే ఒక ప్లస్ ఫైవ్ చేసే చెప్తున్నాను ఎందుకంటే తొందరలో మనము ఎక్కువ మార్క్స్ ఉన్నప్పుడే హ్యాపీగా ఫీల్ అయితే బెటర్ అండి తక్కువ వచ్చినా కూడా ఈ చాలామంది తక్కువ వరకు కటప్ చెప్పడం అయితే జరుగుతుంది ఆ అమ్మాయ నాకు కటప్లో ఉన్నాను కదా నాకు వస్తుంది జాబ్ అనుకున్న తర్వాత తర్వాతకి జాబ్ రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రానే చెప్తున్నాను ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం హోప్స్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ఓకేనా ఓకే ఉమెన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఒక సేఫ్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి జనరల్ ఒక ట్వంటీ ఫైవ్ ఉండడం జరిగింది దానికి కానీ ఒక వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం ఓప్స్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా ఓప్స్ పెట్టుకోండి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఓకేనా ఉమెన్స్కి వచ్చేసి ఒక థర్టీన్ పోస్ట్లు ఉన్నాయి దానికి గాను వన్ ఫార్టీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో టూ పేపర్స్ కలిసి ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే ఓప్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ చూసుకున్నట్లయితే జనరల్ వచ్చేసి సిక్స్టీన్ పోస్టులు అయితే ఉన్నాయి దానికి గాను ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళైతే ఓప్స్ పెట్టుకోండి వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ఫిఫ్టీ టూ ఈ మధ్యలో అయితే కటఅప్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది బీసీఏకి కాబట్టి ఈ కటఅప్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఉమెన్స్కి వచ్చేసి ఒక ట్వంటీ వన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది వన్ ఫార్టీ ఫైవ్ అన్నాను కదా ఇది వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ టూ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో కట్అప్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ వన్ ఫార్టీ టూ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ ఉండే ఛాన్స్ అయితే చాలా వరకు ఎక్కువగానే ఉంది బీసీ బీ తీసుకున్నట్లయితే జనరల్ వచ్చేసి నైన్టీన్ పోస్టులు గాను వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ టూ అంటే కొంచెం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ టూ వాళ్ళకు ఉండే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఉమెన్స్కి తీసుకున్నట్లయితే సెవెంటీన్ పోస్ట్లు ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఓప్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ బీసీసీ తీసుకున్నట్లయితే జనరల్ ఒక సిక్స్ పోస్టులునే ఉన్నాయి దీనికి ఒక వన్ ఫార్టీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వన్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళైతే ఓప్స్ అయితే గట్టిగానే పెట్టుకోండి జాబ్ అనేది మ్యాథ్స్ వచ్చినట్టే ఉమెన్స్ ఒక రెండు పోస్టులో కానీ ఒక వన్ థర్టీ ప్లేస్ వస్తే చాలా అండి మీకు కూడా జాబ్ వస్తుంది బీసీడీ కొంచెం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది జనరల్ ఒక ట్వెల్వ్ పోస్ట్లో కానీ ఒక వన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఓప్స్ పెట్టుకోండి ఉమెన్స్కి ఒక నైన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో టూ పేపర్స్ కలిపి వాళ్ళైతే ఓప్స్ అయితే పెట్టుకోండి బీసీఈ మైనార్టీకి సంబంధించి జనరల్ ఒక సెవెన్ పోస్టులు ఉన్నాయండి ఉమెన్స్కి సంబంధించి సెవెన్ పోస్టులు ఉన్నాయి జనరల్కి సంబంధించి ఒక వన్ ఫార్టీ సిక్స్ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే ఓప్స్ పెట్టుకోండి ఉమెన్స్కి సంబంధించి ఒక వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళైతే ఓప్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్లియర్గా ఏంటంటే మీ డిస్టిక్కి ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయి అదేవిధంగా మీ క్యాష్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది క్లారిటీగా చూడండి ఎందుకంటే కటప్ వీడియో అనేది ఒక ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ అటు ఇటు కావచ్చు బట్ మీకు ఫస్ట్ ఎన్ని ఎన్నున్నాయో ఖచ్చితంగా పోస్టులు పోస్ట్లు ఉన్నాయో తెలిసినప్పుడు మీరు క్లారిటీగా అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎస్సీకి సంబంధించి జనరల్ ఒక థర్టీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి ఉమెన్స్కి ఒక ఫార్టీ ఫైవ్ ఉన్నాయి జనరల్గా వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అయితే ఫీల్ కావండి తర్వాత ఉమెన్స్ ఫార్టీ ఫైవ్కి కానీ ఒక వన్ థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోండి ఎస్టీకి చూసినట్లయితే జనరల్ ట్వంటీ త్రీ అదేవిధంగా ఉమెన్స్ ఒక టెన్ అండి ఇక్కడ జనరల్కి వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ నుంచి వన్ ఫార్టీ నైన్ మధ్యలో వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఉమెన్స్కి వచ్చేసి ఒక వన్ థర్టీ ఎయిట్ నుంచి ఒక వన్ ఫార్టీ టూ ఈ మార్క్స్ ఎవరైతే వస్తే స్కోర్ చేస్తారో వాళ్ళకైతే ఒక బెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఇది ఒక్క డిస్టిక్ రంగారెడ్డి కాదు అన్ని డిస్టిక్లకు చెప్తున్నాను ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ పిహెచ్ వీళ్ళకి ఒక వన్ ఫార్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఈ మధ్యలో ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే దాదాపు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది ఓకేనా నెక్స్ట్ మనం వికారాబాద్ చూసుకున్నట్లయితే చెప్పానుక కొంచెం లెస్గా పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి వికారాబాద్లో ఓపెన్లో వచ్చేసి మనకు ట్వంటీ నైన్ జనరల్ ఉన్నాయి ఉమెన్స్కి వచ్చేసి ఒక థర్టీ టూ ఉన్నాయి దీనికి కానీ ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వికారాబాద్ డిస్టిక్కి కటఅప్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను కొద్దిగా ఎక్కువ చేసే చెప్తున్నాను వన్ సిక్స్టీ ఒక వన్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా పోయే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది ఎందుకంటే పోస్టులు అనేవి మనకి లెస్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది ఉమెన్స్ కానీ ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకు ఓపెన్లు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే జనరల్ సెవెన్ ఉన్నాయి ఉమెన్స్కి ఒక త్రీ అయితే ఉండడం అయితే జరిగింది జనరల్ వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వండి ఉమెన్స్కి వచ్చేసి ఒక వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి బీసీఏ చూసుకుంటే జనరల్ ఒక ఫైవ్ ఉన్నాయి అదేవిధంగా ఉమెన్స్కి ఒక నైన్ అయితే ఉండడం జరిగింది జనరల్కి సంబంధించి ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్తే ఇది ఎక్స్పెక్ట్ అంటే సేఫ్ స్కోర్గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఉమెన్స్కి వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళైతే ఒక సేఫ్ స్కోర్లో ఉన్నట్టే మీరైతే సేఫ్లో ఉన్నట్టయితే అనుకోండి బీసీబీకి సంబంధించి జనరల్ ఒక ఫోర్ పోస్ట్లు ఉన్నాయి దానికి కానీ ఒక వన్ ఫిఫ్టీ టూ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే సేఫ్గా ఉంటారు నెక్స్ట్ ఉమెన్స్కి ఒక త్రీ పోస్టులు అయితే ఉండడం జరిగింది దానికి కానీ ఒక వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు కూడా సేఫ్లో ఉన్న సేఫ్లో ఉన్నట్టే బీసీసీ మనకు ఉమెన్స్కి ఎలాంటి పోస్టులు లేవు జనరల్ ఒక టూ పోస్టులు ఉన్నాయి దీనికి కానీ ఒక వన్ ఫార్టీ ప్లస్ ఆర్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న కూడా హోప్స్ అయితే పెట్టుకోండి బీసీసీ ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది ఈ క్యాస్ట్లో బీసీడీ తీసుకున్నట్లయితే జనరల్ ఒక టూ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఉమెన్స్ వచ్చేసి ఒక టూ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది సో జనరల్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఓకేనా ఉమెన్స్కి వచ్చేసి ఒక వన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ వన్ ఈ మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బీసీఈ తీసుకున్నట్లయితే జనరల్ ఒక పోస్ట్ ఉంది ఉమెన్స్కి ఒక టూ పోస్టులు అయితే ఉన్నాయండి జనరల్కి వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ టూ బీసీఈకి ఈ స్కోర్ ఉంటే ఒక బెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు ఉమెన్స్కి వచ్చేసి ఒక వన్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళైతే సేఫ్గా అయితే ఉన్నట్టే ఫ్రెండ్స్ మీరైతే ఓకే ఎస్సీకి సంబంధించి జనరల్ ఒక ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఉమెన్స్కి ఒక ఎయిటీన్ పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది జనరల్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ ఆర్ వన్ ఫిఫ్టీ వరకు కూడా పోయే ఛాన్స్ అయితే ఉంది వికారాబాద్ కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ వరకు పోయే ఛాన్స్ కూడా ఉందండి ఎస్సీకి సంబంధించి ఉమెన్స్ సంబంధించి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ అని కదా ఒక ప్లస్ ఫైవ్ మార్క్స్ వన్ ఫార్టీ ఫైవ్ కూడా అనుకోండి ఓకేనా ఈ స్కోర్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఎస్టీకి సంబంధించి జనరల్ ఒక పై ఉన్నాయి ఉమెన్స్కి ఒక పై ఉన్నాయి జనరల్ గాను వన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వచ్చిన వాళ్ళు అయితే సేఫ్గా ఉన్నట్టే అదేవిధంగా ఉమెన్స్కి అయితే వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో ఎవరైతే ఉంటో వాళ్ళు కూడా ఒక సేఫ్ స్కోర్గా అయితే ఉన్నట్టే భావించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెర్చల్ మల్కాజ్గిరి అండి ఓకేనా మెర్చల్ మల్కాజ్ గిరి చెప్పాను కదా థర్డ్ ప్లేస్ ఫస్ట్ హైదరాబాద్ అయితే ఫస్ట్ హైదరాబాదు తర్వాత తర్వాత ఆర్ఆర్ రంగారెడ్డి దాని తర్వాత మిల్ మిర్చల్ మల్కాజ్గిరి అనేది అతి ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్లు అండి మూడు కూడా ఓకేనా థర్డ్ ప్లేస్లో ఉంది మెర్చల్ మల్కాజ్గిరి ఓకే దీంట్లో వచ్చేసి ఓపెన్లో వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయండి జనరల్కి ఉమెన్స్కి వచ్చేసి ఒక సెవెంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి దీంట్లో కూడా కటప్ అనేది లెస్ తగ్గే అవకాశమే ఉంది జనరల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ నుంచి ఒక ఒక వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి జనరల్కి సంబంధించి ఎందుకంటే పోస్టులు అనేవి మనకు సిక్స్టీ ఎయిట్ అంటే అంత తక్కువ మాట తక్కువ ఏం కాదండి సిక్స్టీ ఎయిట్ అంటే చాలా వరకు ఎక్కువనే ఓకే ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ కానీ ఒక వన్ ఫార్టీ ప్లస్ ఆర్ వన్ ఫార్టీ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్లే అని భావించండి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి జనరల్ అదేవిధంగా ఉమెన్స్కి ఒక లెవెన్ పోస్టులు ఉన్నాయి జనరల్కి కాను వన్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళైతే సేఫ్గా ఉన్నట్టే ఉమెన్స్కి ఒక వన్ థర్టీ వచ్చిన వాళ్ళు కూడా సేఫ్ స్కోర్లో ఉన్నట్టే అండి బీసీఏ సంబంధించి జనరల్ ఒక ఎయిటీన్ ఉన్నాయి ఉమెన్స్ ఒక సిక్స్టీన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది జనరల్కి సంబంధించి వన్ ఫార్టీ సెవెన్ ఆర్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఒక సేఫ్ స్కోర్లో ఉన్నట్లయితే బీసీఏకి సంబంధించి జనరల్కి సంబంధించి ఉమెన్స్కి సంబంధించి వన్ ఫార్టీ ప్లస్ అయితే ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే దాదాపు సేఫ్ స్కోర్లే ఉన్నట్టండి ఓకేనా బీసీ బీకి చూసుకున్నట్లయితే జనరల్ ఒక సిక్స్టీన్ పోస్ట్లు ఉన్నాయి ఉమెన్స్కి ఒక థర్టీన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది సో జనరల్కి సంబంధించి వన్ ఫార్టీ సెవెన్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ అంటే వన్ ఫార్టీ సిక్స్ ఆర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఉమెన్స్కి సంబంధించి వన్ ఫార్టీ టూ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ ఈ మధ్యలో స్కోర్ అయితే చేస్తే బెస్ట్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చండి అదేవిధంగా బీసీసీ ఓన్లీ జనరల్ సెవెన్ పోస్ట్ ఉన్నాయి వన్ ఫార్టీ ఓకే పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి వన్ థర్టీ కూడా నాకు తెలిసి వన్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా హోప్స్ అయితే పెట్టుకోండి బీసీసీలో ఓకేనా ఒక ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ అయితే టెన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మెర్చాల్ మల్కాజ్గిరిలో మనకు అనేవి పోస్టులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓకేనా బీసీడీకి చూసుకున్నట్లయితే జనరల్ ఒక టెన్ పోస్టులు ఉన్నాయి ఉమెన్స్కి ఒక నైన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది జనరల్కి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ ఉంటే వాళ్ళైతే ఒక సేఫ్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చు మెర్చాల్ మల్కాజ్గిరిలో అదేవిధంగా ఉమెన్స్ ఒక వన్ ఫార్టీ స్కోర్ చేసిన వాళ్ళైతే సేప్ స్కోర్గా ఉన్నట్టే బీసీఈకి సంబంధించి జనరల్ ఒక సిక్స్ పోస్టులు అయితే ఉన్నాయి ఉమెన్స్ ఒక సెవెన్ పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ సిక్స్ పోస్ట్ కానీ ఒక వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళైతే ఒక సేఫ్ స్కోర్లు ఉన్నట్టే ఉమెన్స్ ఒక వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే కొంచెం సేఫ్గా ఉన్నట్టే అయితే భావించండి ఓకే నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ ఒక థర్టీ ఫోర్ పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది ఉమెన్ ఒక ఫార్టీ వన్ పోస్ట్లో అయితే ఉండడం అయితే జరిగింది జనరల్ సంబంధించి థర్టీ ఫోర్కు గాను వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా వరకు ఒక సేఫ్ స్కోర్గా అయితే చెప్పుకోవచ్చండి ఉమెన్స్ ఒక ఫార్టీ వన్కి గాను ఒక వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ ఏం లేదు వన్ థర్టీ కంటే తక్కువ వచ్చినా కూడా మీరైతే సేఫ్ స్కోర్ కానీ భావించండి ఎందుకంటే పోస్టులు అనేవి ఇక్కడ ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది ఎస్టీకి సంబంధించి జనరల్ ఒక ట్వంటీ త్రీ ఉన్నాయండి ఉమెన్స్కి ఒక ఫోర్టీన్ ఉన్నాయి సో జనరల్కి వన్ ఫార్టీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళైతే సేఫ్ స్కోర్లో ఉన్నట్టే ఉమెన్స్కి సంబంధించి ఒక వన్ థర్టీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు కూడా సేఫ్ స్కోర్లే ఉన్నట్టండి అంటే నేను చెప్పిన ఈ స్కోర్ అంతా కూడా ఓకేనా నేను చెప్పిన ఈ స్కోర్ అంతా కూడా సేఫ్ స్కోర్గానే చెప్తున్నానండి ఎందుకంటే నాకు వచ్చిన డాటాను తీసుకొని నేను సేఫ్ స్కోర్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే నేనేం సొంతంగా చెప్పడానికి రాదు ఎవరో చెప్పింది అయితే చెప్పడానికి రాదు నాకు వచ్చిన డాటా ప్రకారం నేను నిర్వహించిన పోల్ ప్రకారం జెన్యున్గా ఇచ్చిన స్టూడెంట్స్ని అనుకొని తీసుకొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకో వేరే డిస్టిక్ వాళ్ళైతే చేయడానికి పోల్స్ అయితే పెట్టాను దానికైతే జెన్యున్గా అయితే వేయడానికి ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ వేరే కట్ ఆఫ్ వీడియోస్ అదేవిధంగా మన ఛానల్లో ఇంకా ఏ అప్డేట్ ఉన్నా ప్రతీది కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్